లేదు మళ్ళీ ఎందుకు లేనిపోయింది అనవసరంగా ఇప్పుడు ఆ కాంట్రవర్షియల్ టాపిక్ మనకి ఎందుకండి అనవసరంగా చెప్పాడు వద్దు వద్దు అంటున్నా వింటలేదు విష్ణు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన మోహన్ బాబు గారు ఏజ్ ఎంత ఉంటుంది నువ్వు చెప్పు. ఎవడన్నా నోరెత్తితే ఒట్టు. మోహన్ బాబు గారికి ఆయన వయసుదే ఉందండి పాప, ఎప్పుడు యంగ్ బాయ్, 22 ఉంటాయండి. ఏమండి? లేదు సార్, నేను దిగి వెళ్ళిపోతున్నా అని పట్టుకొని విష్ణు నాన్నగారి ఏజ్ గురించి మీరు మాట్లాడడానికి అన్నాడు. అన్నప్పుడు ఎందుకయ్యా దాని గురించి పెద్ద అసలు నెసిటీ ఉంది, మాట్లాడవలసిన అవసరం ఉందని అడిగాను నేను. అధిక ప్రసంగం చేయకు. అధిక ప్రసంగం కాదు సార్, అసలు ప్రసంగమే కాదు ఇది. నేను మళ్ళీ దీనికి అధికం ఎక్కడ ఉంది అంటే అది కాదు. విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరి గురించి మాట్లాడప్పుడు ఎవరు రమ్యకృష్ణ ఆంటీ అన్నారు, లేకపోతే సుమలత ఆంటీ అన్నారు, లేకపోతే మీనా డాక్టరు ఇట్లా ఏడో అన్నారు కదా. మిమ్మల్ని ఎవరు ఏమి అనలేదు, తెలుసుకుందామని కోరిక ఉంది అందరికీ. ఏమంటే మీ అందరికి కూడా ఉంది కదా. నేను లేదు లేదు లేదు, నేను బిఏ చదువుకునే రోజుల్లో ఎంత అండి అప్పుడు ఏజ్ చెప్పేది వినండి. నేను బిఏ చదువుకునే రోజుల్లో రమ్యకృష్ణ, మీనా, సుమలత సినిమాలో తిరుమతులు తిరుపతిలో చూశాను. వాళ్ళు హీరోయిన్లో యాక్ట్ చేసేటప్పుడు నేను ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్. ఆహా, కోలుకోవడానికి ఎంత టైం పట్టింది చూస్తారా? మీరు చెప్పడం పక్కన పెట్టండి, అది విని కోలుకోవడానికి ఒక హ్యూమన్ బీయింగ్. సుమలత గారు మీరు కలిసి సినిమాల్లో యాక్ట్ చేశారు 11-12. బిఏ చదివిన తర్వాత అమ్మాయితో యాక్ట్ చేశాను. బిఏ చదివారా? బిఏ మీకు ఒక 5-6 ఏళ్ళకి అయిపోయిందండి. 5 ఇయర్స్ 6 ఇయర్స్కి అయిపోయి ఉంటుంది మీకు బిఏ. 7th ఇయర్లో కదా మీరు ఎంఏలో స్టార్ట్ అయింది, 6th ఇయరా? ఏమైనా ఎందుకు ఏమండి ఏంటి ఏంటి సార్ మీరు లేనిపోంది అనవసరంగా పిలిపించి? ఏ ఆయనకి ఎంత ఉండొచ్చు, ఉంటాయి 20 ఉంటాయి, కాదు ఇంకో 10 వేసుకోండి 30, మీకు నాకు గొడవ అంటే 40 వేసుకోండి, లేకపోతే ఒక 50. ఆ తర్వాత నేను మాట్లాడను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు మేక్ ఫన్, దట్స్ ఆల్.